రైతులు బాగా ఇబ్బంది పడటం జరిగింది. వాళ్ళ సమస్యలు తెలుసుకునేదానికి, వాళ్ళకి అండగా నిలబడేదానికి నేను ఇప్పటికీ 5 జిల్లాలు పర్యటిస్తాం కూడా జరిగింది. కరెక్ట్గా పంట చేతికి వచ్చే సమయంలో, అంటే ఒక 15-20 రోజుల్లో చేతికి వచ్చే సమయంలో నీళ్లు పాలయ్యి చివరిగా రైతులకి కన్నీరు మిగిలింది. నేను రైతుల కోసం పోరాడుతుంటే, రైతులకి న్యాయం చేయండి ప్రభుత్వం డిమాండ్లు చేస్తుంటే, ఈరోజు జగన్ రెడ్డి గారి తోడు దొంగలు అందరు కలిసి నా పైన ఎదురుదాడి చేస్తూ జరుగుతుంది. ఇది చాలా బాధాకరం. ఒక మంత్రి గారు వచ్చి ఏ హోదాతో లోకేష్ తిరుగుతున్నాడు అని అంటారు, ఇంకో మంత్రి గారు వచ్చి ఏ అధికారంతో లోకేష్ తిరుగుతున్నారని దాడి చేస్తున్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నాకు హోదా లేదు, అధికారం లేదు, మానవత్వం ఉంది. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రైతులకి నేను అండగా నిలబడతాను. రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం మీపైన బాధిస్తుంది. మీరు అధికారంలో ఉండి, మీకు అధికారం ఉంది, మీరు ఆదుకునే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మేము ముందలకెళ్తున్నాం. ఈరోజు నేను పొలాల్లో దిగితే ఒక మంత్రి గారు నన్ను ఎద్దు అంటాడు, మళ్ళీ గాల్లో తిరిగే ముఖ్యమంత్రిని ఏమన్నాలి, దున్నపోతానాలా అని అడుగుతున్నా మంత్రి గారు. వాళ్ళ సమాధానం చెప్పాలి ఈ విషయంలో. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.